వర్షం వస్తే నీళ్లు నిలబడతాయి ఎందుకు నిలబడతాయి అంటే దానికి మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మేము ఆ సైడ్ ఈ సైడ్ కాలవలు ఉన్నాయి ముందు ఉన్న తర్వాత ఒక మూడు సంవత్సరాల కింద బ్రహ్మాండంగా నీళ్లు పోతా ఉన్నాయి ఆ కాలవలో ఈ కాలవలో ఇప్పుడు ఏమైనాయి ఆ కాలవల మీద పబ్లిక్ మెటికల్ కట్టుకోవడము దాన్ని బ్లాక్ చేయడము దాన్నంతా బ్లాక్ చేసినాయి ఎందుకు చేసినారంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం చేసినాం రాంగ్ రాంగ్ ఏమైందంటే ప్రజలు కూడా మంచోళ్ళు చిన్నగా అందరూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి అలవాటు పడ్డారు బ్రహ్మాండంగా పెట్టినారు బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు ఏమైపోయింది చిన్నగా గానీ వీటిని కొన్ని గలీజ్ గుడ్డలు కూడా దాంట్లో మెయిన్ గా గలీజ్ గుడ్డలు వేసి మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా బ్లాక్ అయితే వస్తుంది ఏమైతుంది వర్షం పడతానే ఆ సైడ్ ఆ కాలువ ఈ కాలువ ఏదో పెద్ద కాలువలో పడతాంట ఇప్పుడు ఈ కాలువలు పూడ్చినాక ఏమైంది మొత్తము ఎక్కడ లో ఉంటే అక్కడ పోయి నీళ్ళన్నీ నిలబడతాయి ఊరికి నీళ్ళు నిలబడినాయి నీళ్ళు అనేది అనుకున్నాయని పేపర్ వాళ్ళు రాస్తారు దాని రీజన్ రాయడం లేదు ఎవరు కూడా ఒక్కరు కూడా రెండున్నర సంవత్సరం అయింది కాలువల గురించి అనుకోలే అంత డ్రైనేజీలో పోతున్నాయి నీళ్లు డ్రైనేజీలో పోతున్నాయని నీళ్లు దాన్ని ఎవరు పట్టించుకోవాలి ఇప్పుడు నీళ్ళన్నీ ఎన్నికది అనుకుంటున్నాయంటే ఏం లేదు కాలువలు లేవు సైడ్ కాలువలు లేవు ఎస్పెషల్లీ మెయిన్ కాలువలన్నీ పూడ్చినారు కష్టం కలిగింది క్లీన్ చేస్తున్నాం వర్షాకాలం అయిన తర్వాత మటుకు ప్రతిదానికి మళ్ళీ కాలువలన్నీ తవ్వి నీట్గా చేయాల్సి వస్తుంది ఏమి ఇప్పుడు మార్కెట్ దగ్గర నీళ్ళు నిలుస్తారు ఎందుకు నిలుస్తానే ఆ పై చెంగలరాయ శెట్టి పక్కన దాని పక్కన కాలువ ఉండే పోయింది ఆ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్ వచ్చి కాలువ పూడ్చి పారేసినారు అవతల ఫిషరీస్ ఏదో కట్టినారు ఆ మట్టి ఎంత ఆడేసి అది కాదు చేసినారు ఊరికి చూపిస్తాడు కెమెరాల్లో చేద్దండి పరిస్థితి కూడా ఏమో చెప్పండి ప్రజలకి ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది డెఫినెట్గా ఈ వర్షాకాలం రోజు ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ వర్షాకాలం మటుకు ఉండదు నేను చెప్తున్నా మా వర్కర్లు వచ్చి మీరు ఆక్యుపై చేసుకునే మెటికలు గిటికలు కొడతారు దయచేసి అభ్యంతరం చెప్పొద్దండి ఏమే ఈ నీళ్లు పోవాలా అంతకుముందు కాలువలు ఉన్నాయి రండి ఇప్పుడు రండి రేపు వస్తున్న పొద్దునే జమ్మి చెట్టు దగ్గర చూడండి ఎందుకు నిలబడతాయి నీళ్లు ఏం లేదు పాపం పండి పంపేది సార్ అంటే మీ ఏరియా మున్సిపాలిటీకి సంబంధం ఉంది ఎందుకంటే రోడ్లు కానీ ఇంకోటి కానీ మాకు సరెండర్ చేయలేదు కానీ ఒకటి రెండు రోజుల తర్వాత నేను మటుకు ప్రొక్లేన్ ఇవన్నీ పెట్టి కొందరు మెటీరియల్ అంతా ఏడంటే ఆడ వేసినారు ఇల్లు కట్టుకుంటారు ఆడ వేసిపోతారు ఎవరు క్లీన్ చేసేది ఏం లేదు మేమే ప్రొక్లేన్ ఇస్తాము ఇస్తాము అవన్నీ ఎత్తేసి మీరే ఛార్జీలు రండి డీజిల్ ఎంత ఉందనుకుంటారు ఏం మున్సిపాలిటీ అంత డబ్బులు కూడా లేవు మీరు ఎత్తకపోతే మీ ఇంటి ముందర మేమే పెట్టి ఒక గంట నిలబడవచ్చు.